హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగిందండి. సో ఈ రేషన్ కార్డులు అనేవి వాలంటీర్ల చేత పంపిణీ చేయబడతాయి. అయితే ఎప్పుడు పంపిణీ చేస్తారు, ఎవరెవరికి ఇస్తారు, ఇందులో ఏమైనా ప్రాసెస్ ఉన్నాయా, సో వాలంటీర్లకి ఏ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అలాగే మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇటువంటి ఉపయోగకరమైన వీడియోస్ మన ఛానల్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి కాబట్టి. ఫ్రెండ్స్, మన మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు సాక్స్ పేపర్లో కొత్త బియ్యం కార్డులు వచ్చేస్తున్నాయి అంటే ఒక మెయిన్ హెడ్లైన్తో మ్యాటర్ రావడం జరిగింది. ఇందులో విధానంగా చూసినట్లయితే కొత్త కార్డులు పంపిణీ పూర్తి, పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్త బియ్యం కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది వేగవంతమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా 1.48 కోట్ల రేషన్ కార్డులు రద్దు చేసి వాటిలో కొత్త రేషన్ కార్డులు అనేవి, రైస్ కార్డులు అనేవి తేడం జరుగుతుందని అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. ఇందులో కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి, అవి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. కొత్తగా రూపొందించిన బియ్యం కార్డులను గ్రామ వార్డు వాలంటీర్లు లబ్ధిదారు ఇళ్ల వద్దకి వెళ్ళి పంపిణీ చేస్తారు. అలాగే అదేవిధంగా అర్హులైన 80,000 మంది పైగా ఇటీవలే కొత్త కార్డులు అనేవి అందించడం జరిగింది. దీంతోపాటుగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే విషయంతో ఈకేవైసీ అనేది ప్రతి ఒక్క రేషన్ కార్డుకి చేయిస్తున్నారు. దీంతోపాటు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం అమలు చేస్తున్నటువంటి ప్రత్యేకంగా ఈ కార్డులు అనేవి ఇస్తున్నారు. దీంతోపాటుగా దారిద్ర్య రేఖకు దిగునున్న వారికైతే ప్రత్యేకంగా ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వబోతున్నారు. బియ్యం కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యాక 1 సెప్టెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేయనున్నారు. దీంతో పౌర సరఫరా శాఖ అయినటువంటి బియ్యం పంపిణీకి అవసరమైన సేకరణ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ప్రతి నెల దాదాపుగా 2.30 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని పేదలకు అందించిన విషయం తెలిసిందే. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఈ రేషన్ కార్డులు అనేవి మనకు త్వరలోనే రాబోతున్నాయి. వాలంటీర్ చేత ఇంటింటికి అయితే డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. సో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాలంటీర్లు అనేవి త్వరలో వీడియో చేస్తాను. అలాగే కొంతమంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క రేషన్ కార్డు వచ్చిందో లేదో అనే విషయం తెలుసుకోవడానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు ఆ వీడియో లింక్ అనేది ఇచ్చాను. ఆ వీడియో లింక్ చూసి మీ రేషన్ కార్డు జనరేట్ అయ్యిందా లేదా, మీ కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా, మీ కొత్త రేషన్ కార్డు వచ్చినట్లయితే కొత్త రేషన్ కార్డు జనరేట్ అయినట్టు లెక్క. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ అయితే చూడండి. ఈ విధంగా ఈ మీ యొక్క రేషన్ కార్డులు అయితే వస్తున్నాయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరి వెంటనే మన తోటి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చాయో లేవో చెక్ చేసుకుంటారు. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సో ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. జై హింద్.